నమస్కారం. ఈరోజు మనకు జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు, స్థానిక సంస్థల గురించి ఈ విశ్లేషణ చేస్తూ, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక ఆర్థిక విశ్లేషణ చేస్తూ ఉంటాను. అదేవిధంగా అన్ని దాంట్లో కూడా విశ్లేషణ చేస్తున్నాను. మనం కరోనా జబ్బు వల్ల అంటువ్యాధి అని మనం భావించినప్పుడు భావించాలి. దానికి మనకు మాస్క్ ధరిస్తే మంచిదని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా చేతులు కడుక్కోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క ఛానల్ ఎక్కువగా మనం పొల్యూషన్ మీద పనిచేస్తాం కాబట్టి పొల్యూషన్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, షాప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్యాగులు తీసుకొని పోయాలి, ప్లాస్టిక్ నిషేధించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక ఈరోజు రివ్యూ మీటింగు లేక తెలుగుదేశం పార్టీ యొక్క మీటింగ్లో బయటకు వచ్చి ఏబిఎన్తో మాట్లాడుతూ జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అన్యాయంగా పోలీసు వాళ్ళు కేసులు పెడతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో నన్ను ఎలక్షన్స్లో నిలబడద్దని, అదేవిధంగా ఎలక్షన్ నిలబడితే నిలబడ్డ తర్వాత మేము డబ్బులు తర్వాత మందు పంపినామని చెప్పి జైలు పంపిస్తారని అభద్రతా భావంతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎంపీగా పనిచేసినటువంటి, మంత్రిగా పనిచేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే. ఇక్కడ ఎలక్షన్ అనేది అది ఒక ప్రక్రియ మాత్రమే, ఏ పార్టీ నిలబడుతుంది, ఎవరు గెలుస్తారని కాదు. గెలిచి దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసుకోవడం కరెక్ట్ కాదు. ఇక మన ఆయన యొక్క అభద్రతా భావాన్ని గమనించినట్టయితే చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో చూసాము ఆయన ఎవరిని ఎవరిని బెదిరించి ఓట్లు వేయించుకున్నది, మద్యము డబ్బులు, కంపెనీలను ఏ విధంగా చేసింది, మైన్స్ను క్యాపిటల్ మైన్ చేసింది, ఇవన్నీ కూడా ప్రజలకు బయటికి తీసుకొచ్చింది. వైఎస్ఆర్సీపీని మనం సపోర్ట్ చేయడం లేదు, అదేవిధంగా టీడీపీని సపోర్ట్ చేయడం. ఏదైతే మన రాజ్యాంగం కల్పించిందో హక్కులను స్వేచ్ఛగా ఓటేసేయడానికి అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా కల్పించినప్పుడే మనకు ప్రజాస్వామ్యము మనుగడ ఉంటుంది. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం, ప్రజలే ప్రభువులు అంటున్నాం, కానీ పెత్తనం మాత్రం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు చేస్తూ ఉన్నారు. ప్రజలకు జవాబుదారితనంగా ఏ ఒక్క భేషభావాలకు లేదా వేరే దానికి ఏది లేకుండా అందరి కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు వస్తుంటుంది. ఇక మనకు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారని అందరికి కూడా తెలుసు, కానీ మీరు అలా చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళను అలానే చేయమని నేను చెప్పను. కానీ మీరు గౌరవప్రదంగా మీరు మాట్లాడితే, ఉందాతనంగా మాట్లాడితే బాగుంటుందని జేసీ గారు రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి గారు కానీ లేదా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాయలసీమలో జరిగేటువంటి విషయాల మీద నాకు క్లారిటీ ఉంది. నేను కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినే. నేను ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పల్లెల్లో ఫ్రెండ్లీ రాజకీయాలు చేసుకోవాలి, ఎవరు పార్టీకి వాళ్ళు ఓట్లు వేసుకోవాలి, రిగ్గింగ్ చేయకూడదు, తర్వాత డబ్బులతో కొనకూడదు. డబ్బులతో తీసుకున్న దానికి ఎవరికి ఎవిడెన్స్ ఉండదు కాబట్టి మద్యము డబ్బు అనేది ఏరులై పారుతుంది. ఈ ఎలక్షన్స్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టారు ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, కాబట్టి వాళ్ళు అధికారంలో ఉంది కదా, ఏదో ఒక విధంగా గెలవడానికి ప్రయత్నం చేస్తారు. అది ఒక వాళ్ళ యొక్క స్ట్రాటజీ. దానికి అధికారం వచ్చిన తర్వాత ఎవరైనా కూడా శక్తిమంతులు అవుతారు. మీరు అధికారం ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఒక ఎంపీని మాట్లాడలేకుండా చేసినప్పుడు చంద్రబాబు ఆ రోజు మీరు చెప్పలేకపోయారు, మాట్లాడియండి అని చెప్పొచ్చు. బహిరంగ సభలో మీరు వైఎస్ఆర్ ఎంపీని అవమానించారు, తర్వాత ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. కానీ అది కరెక్ట్ కాదు. అధికారం ఉన్నా లేకపోయినా కొంచెం మాట్లాడడానికి విమర్శకు సద్విమర్శలు చేయాలి. ఇక్కడ మీరు విమర్శలు చేయండి. మీరు ఒకసారి ఏమో బాగుందంటారు, ఇంకోసారి ఏమంటారు. మీరు అల్ట్రాటెక్లో చేసిన విషయాలన్నీ ప్రజలకు తెలుసు, అదేవిధంగా మీరు స్టీల్ ప్లాంట్లో చేసినట్టు అన్నీ తెలుసు,
మైండ్స్ క్యాప్టివ్ మైండ్ చేసింది తెలుసు, ఏ విధంగా ఆదాయ వనరులు మీకు వస్తున్నది కూడా తెలుసు, అవన్నీ కూడా అరికట్టడం జరిగింది ప్రభుత్వము. అదేవిధంగా మీ బస్సుల్లో జరిగేటువంటి విషయాలు కూడా అన్నీ తెలుసు. మీరే ఒప్పుకున్నారు నేను ఇది చేశాను అది చేశాను, సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే జగమెరిగిన సత్యాలు ప్రజలందరికీ తెలుసు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఎంపీ నిలవైనా కోట్ల రూపాయలు డబ్బులు రావాలి. ఏ విధంగా వస్తాయి? కంపెనీ వాళ్ళని బెదిరించడమో, లేకపోతే రోడ్లు వేసే వాళ్ళని బెదిరించడమో, పర్సంటేజ్ తీసుకోవడమో, లేకపోతే టెండర్లో పార్టిసిపేషన్ ఎక్కువ అమౌంట్ వేయడమో, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలే. ఎవరికి తెలియదు అనుకోవద్దు, అమాయకులు ఎవరు లేరు. ఏదైతే ఓటర్ ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులందరూ కూడా దయ ఉంచి డబ్బులు మందుకు బానిస కాకుండా మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మనకు జేసీ గారు వీక్ అయిపోయాడు. ఎందుకు వీక్ అయ్యాడు, ఏమయ్యాడు అనేది ఒక పక్కన పెడితే, ఆయన అనంతపురంలో ఒక ఒక వెలుగు వెలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఈరోజు నేను జైలుకు పోతాను వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తున్నారు భయపడుతుంటే, మరి సామాన్య మానవుడు ఎలా జీవిస్తాడు? ఇది 100% తప్పు. ఎందుకు తప్పు అంటే, ప్రజాస్వామ్యము మనకు పూర్తి స్వేచ్ఛ అన్నీ కూడా ఇచ్చింది. మాట్లాడే స్వాతంత్రం, ఎలక్షన్లో నిలబడే స్వాతంత్రం. పోలీసు వాళ్ళు కూడా అన్యాయంగా మిమ్మల్ని కేసులో ఇరికిస్తారు అని అంటే నేను నమ్మను. ఎందుకంటే ప్రజాస్వామ్యవాదిగా సమాజం గురించి హితబోధ చేసే వాళ్ళలాగా ఉన్నాం కాబట్టి, మీరు ఒక రాజకీయ నాయకుడు భయపడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు ఆ భావాన్ని మార్పు చేయండి. మీ పార్టీకి మీరు అవకాశ రాజకీయాల్లో మీరు ఒక అనైతికకు పాల్పడి పార్టీ మారి గెలిచి మంత్రి అన్ని రకాలుగా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. లబ్ధి పొందే క్రమంలో వైఎస్ఆర్సిపి వాళ్ళని ఏ విధంగా మీరు ఇబ్బందులు పెట్టింది అవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు మీకు మీరు చేసిన పనులకు ఒక పోలీసు వాళ్ళని కూడా మీరు బెదిరించడం జరిగింది. బూట్లను నాకు ఇచ్చే, ఇవన్నీ అసభ్యకరమైన పదాలు. ఇప్పటికైనా రిలీజ్ కాండి, ప్రజల్లోకి వెళ్ళండి, మా ప్రభుత్వం గతంలో చేసినటువంటి తప్పులను ఒప్పుకోండి. అదేవిధంగా వైఎస్ఆర్ చేసేటువంటి ఏదైనా అరాచకాలు ఏమైనా ఉంటే వెలికి తీయండి, చెప్పండి, ఆ విధంగా అరికట్టండి. అంతేకాని అభద్రతా భావంతో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు మీ దగ్గర మందు డబ్బులు పంపిణీ లేకుండా మీ యొక్క తెలుగుదేశ ప్రభుత్వము పారదర్శకమైన ప్రభుత్వం, పారదర్శకమైన పార్టీ కాబట్టి, బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకు అందరికీ సేవ చేసినటువంటి పార్టీ కాబట్టి, మీరు ఆ పార్టీకి సేవ చేసి మళ్ళీ ఎలక్షన్స్లో గెలవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో చేసినటువంటి జేసీ పనులు, వికృతమైన రూప పనులు చేసినా మీరందరూ కూడా క్షమించి వదిలేయండి. ప్రజాస్వామ్యంలో అవన్నీ కూడా మామూలే. మీరు విశాల హృదయంతో వదిలేయాలని నేను కోరుకుంటూ, ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్కు దారి తీయకుండా, ఒకరినొకరు కొట్టుకోకుండా, మడ్డలు చేసుకోకుండా ఎలక్షన్ సవ్యంగా జరిగేటట్లు చూడాలని, ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి, మనం ఏ ఒక్క ఊర్లో అయినా ఏ పార్టీ వాళ్ళైనా మనకు సంబంధం లేదు, ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా సమ్మేళనంతో ఓట్లేసుకొని ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పోయేది ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు గెలిపోవటం సహజం. కావున జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, కలకాలం ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడికి దెబ్బలు తగ్గితే మనము వెళ్ళి అతన్ని పలకరించే తత్వం ఉంటుంది. మనకంటే మన శత్రువు కూడా దెబ్బలు తగ్గితే పోయేటువంటి మంచి గుణాన్ని అవలంబించుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ, మనకు ఒక జేసీ గారు 2024లో మళ్ళీ సీఎం సిబిఎన్ అవుతాడు అని చెప్పాడు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు హై. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా, ఏజ్ ముగిసిపోతుందా, లేదా ఆయన ఏ విధంగా పోరాటం చేస్తాడు అనేది భవిష్యత్తులో మనం చూద్దాం. ఏదైతే నిర్ణయాలు తీసుకుందో వైఎస్ఆర్సిపికి, ఆ నిర్ణయాలకు కట్టుబడే పనిచేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక కర్నూలులో ఒక మాట ఇచ్చినప్పుడు సిబిఐకి అప్పచెప్పారు. ఒక లేడీ విషయంలో కట్ట మంచి వారి స్కూల్లో జరిగినటువంటి
అరాచకాన్ని ప్రజా ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు అది సిబిఐకి వెళ్ళింది ఆ కేసు. ఎంత పెద్దటి వారైనా తప్పు చేస్తే జైలు పోక తప్పదు. కోర్టు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నిందలు మాత్రమే ఉన్నాయి, ఆయన తప్పు చేశాడో లేదని కోర్టు నిర్ణయించినప్పుడు మాత్రమే మాట్లాడదాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తూ, మీరు ప్రజలకు ఈ మందు డబ్బు పంపిణీ కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రియలైజేషను, తర్వాత పర్యావరణం మీద భూముల్లో భూగర్భ జలాలు పెంచడానికి ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా మొత్తం ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో త్వరగా కంప్లీట్ అయ్యడానికి ప్రయత్నాలు చేయమని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటుతున్నాయి, దాని మీద కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటూ, యావత్ మందికి నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ ఎలక్షన్ సంబంధంగా ఈ వీడియో చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ విధంగా నడుచుకుంటారని వైఎస్ఆర్సీపీ నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తూనే, అదేవిధంగా జేసీ గారు కూడా మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా చట్టాలను గౌరవించండి. మేము ఈ తప్పు చేసినా ఆ తప్పు చేసినా అని సెల్ఫ్ గోల్ వేసుకోవద్దని, పారదర్శకంగా ఇప్పుడైనా చేయండి, ఈ వయసులో అయినా సరే ప్రజలకు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, ధన్యవాదములు.